हाई फ्रेंड्स वेलकम टू अभ्यासना चैनल मरों लेटेस्ट अपडेट तो मरला मे मुझे वच्चा लेटेस्ट अपडेट डॉक्टर बीआर अंबेडकर ओपन यूनिवर्सिटी डिग्री पीजी मरी चवतारो वाल संबंधी वीडियो मेरे मिस्वक फस्ट नीचे लास्ट वपडेटी मरी दाने विषया मैं वीडियो तेजकदा मन चूस अफीशियल वेबसाइट डॉक्टर बीआर अंबेडकर ओपन यूनिवर्सिटी ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ లింక్ క్లిక్ చేస్తే మనకి లింక్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి రిజిస్ట్రేషన్ ఫర్ బిఎల్ఐసి సెమిస్టర్ 1 అండ్ ఎంబీఏ సెమిస్టర్ 3 అండ్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ సెమిస్టర్ 1 2 3 ఎగ్జామినేషన్. మరి ఎగ్జామ్ ఫీ కట్టుకోవడానికి లాగ్ డేట్ వచ్చేసి 16/8/2021 టైం ఇచ్చారు. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. లింక్ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ ఇవ్వడం జరిగింది. బిఎల్ఐసి ఫస్ట్ ఇయర్, ఎంబీఏ థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, ఎంఏ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ సెమిస్టర్ టైం టేబుల్ ఇవన్నీ కూడా. వీళ్ళంతా కూడా ఎవరంటే 2017 నుంచి 2020 బ్యాచెస్ అండి. సో వాళ్ళకి సంబంధించింది ఇది. ఇక్కడ ముందుగా నోటిఫికేషన్ క్లిక్ చేస్తున్నాను చూడండి ఒకసారి. ఈ నోటిఫికేషన్లో మీరు చూసినట్లయితే సో మనకు ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఏంటంటే మీ యొక్క నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్, మీరు ఫీజు ఎప్పటిలోపు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 16/8/2021 ఉంది. లాస్ట్ డేట్ మళ్ళీ లేట్ ఫీ 2020 కావచ్చు. చూడండి ఇక్కడ ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి అనేవి ఇవ్వడం జరిగింది. ఏ డేట్ మధ్యలో ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉంటాయి, ఎంబీఏ వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి, మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది, తర్వాత మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఎంఎల్ఐసి వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది, తర్వాత బిఎల్ఐసి వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఒకసారి. సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పీజీ, ఎంబీఏ, ఎంఏ ఇవన్నీ కూడా ఎవరైనా సరే ఇక్కడ మీ బ్యాచెస్ 2017, 18, 19, 20 వీళ్ళందరూ కూడా ఇక్కడ మీరు వాళ్ళ డేట్లు చూసుకోండి ఒకసారి. అందరికి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇదండి నోటిఫికేషన్. అయితే వాళ్ళకి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. టైం టేబుల్ ఫర్ ఎగ్జామ్స్ ఇచ్చారు. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. క్లిక్ చేస్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ టైం టేబుల్ ఎంబీఏ థర్డ్ సెమిస్టరు, ఫోర్త్ సెమిస్టరు, తర్వాత చూసినట్లయితే బిఎల్ఐసి సంబంధించింది, ఎంఏ సంబంధించింది. సో ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి మీరు. ఇక తర్వాత మీరు చూసినట్లయితే చూడండి అప్లై ఆన్లైన్ ఉంది. లింక్ ఓపెన్ చేస్తే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని ఇక్కడ మీరు అగ్రి అని చెప్పేసి అంటే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క లాస్ట్ 8 డేట్స్ ఎంటర్ చేసి సబ్మిట్ అంటే అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. సో సబ్మిషన్ అయిపోయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీ సబ్జెక్ట్స్ ఏవే ఉన్నాయి, ఏవి రాసుకుంటున్నది క్లిక్ చేసి సెలెక్షన్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలి. ఒకసారి ప్రింట్ తీసుకొని సో మీ యొక్క ఒకసారి చూసుకోండి. ప్రింట్ తీసుకొని మీరు ఒకసారి ట్రై చేసినట్లయితే సో మీకు ఏది ఉన్నదనేది అర్థమవుతుంది. కాబట్టి ముందు ప్రింట్ తీసుకొని చూడండి ఒకసారి. సో ప్రింట్ తీసుకొని చూసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ నెంబరు 9 డీడ్స్ అప్లికేషన్ నెంబరు, అదే అప్లికేషన్ నెంబరు 8 డీడ్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి క్లిక్ చేసి ప్రింట్ తీసుకున్నట్లయితే ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఫీ పేమెంట్ చేయడానికి ముందే మీరు అప్డేట్ చేసుకోండి. ఒకసారి ఫీ పేమెంట్ చేసినాక మనకు అప్డేట్ మళ్ళీ అవ్వదు కాబట్టి. సో ఒకవేళ మీ యొక్క ప్రింట్ తీసుకున్న తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఇక్కడ చూసినట్టుగా ఒకసారి అప్డేట్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ డీటెయిల్స్ అని ఉన్నది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబరు, అదేవిధంగా 9 డీట్స్ అప్లికేషన్ నెంబరు, అడ్మిషన్ నెంబర్ ఏదైతే ఉందో 8 డీట్స్ అది ఎంటర్ చేసి లాస్ట్ 8 డీట్స్ ఎంటర్ చేసి సబ్మిట్ అంటే మీకు ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా దాని మీరు అక్కడ మరొకసారి అప్డేట్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ అది కూడా లింక్ ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చదివి వీడియో చూసి అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక లేటెస్ట్ నోటిఫికేషన్తో మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.